హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను సర్జరీకి వెళ్ళేటప్పుడు దారిలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది ఆమె గ్రామ దేవత పోచమ్మ టెంపుల్ ఆ అమ్మవారి దగ్గర కొంచెం సేపు కారు నిలిపి అమ్మవారికి నా సర్జరీ చాలా బాగా జరగాలి అని చెప్పి నేను మొక్కేసి వెళ్ళాను నా సర్జరీ బాగా జరిగితే నేను హ్యాపీగా ఇంటికి వచ్చేసి ఆరోగ్యంగా ఉంటే నీకు ఒడి బియ్యం పోస్తాను తల్లి అని మొక్కుకొని వెళ్ళానండి అలాగే నాకు నాకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మంచిగా జరిపించారు అందువల్ల వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కాబట్టి అమ్మవారికి ఒడి బియ్యం పోయాలని అనుకున్నాను సర్జరీ అయిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా అప్పటి నుంచి ఇల్లు కూడా దులిపించుకోలేదు కబోర్డ్లు కూడా సర్దించుకోలేదని చెప్పేసి ఈవినింగ్ వచ్చే పనిపిల్ల ద్వారా ఆ రోజు మొత్తం అన్నీ నీట్గా కబోర్డ్స్ కిచెన్ కబోర్డ్స్ అన్నీ కూడాను నీట్గా సర్దించేసుకున్నాము ఇద్దరం కలిసి సర్దేసుకున్నాము తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ దీపాలన్నీ వెలిగించుకున్నాను ఇవి అనునిత్యము జరిగే పనేనండి ప్రతిరోజు సాయంత్రం పూట నేను ఇలా దీపాలను వెలిగించుకుంటాను సర్జరీ ఆయన తర్వాత కొన్ని రోజులు చేయలేదు తర్వాత నేను మళ్ళీ మామూలుగా అన్నీ చేసుకుంటున్నాను నాకు మొక్కలంటే చాలా ఇష్టము ఇల్లు పిల్లలు భర్త అందరూ అంటే కూడా చాలా ప్రాణంగా చూసుకుంటానండి అన్నీ కూడాను మొక్కలైతే ఇంకా ప్రాణంగా చూసుకుంటాను దేవుణ్ణి కూడా ప్రాణంగా చూసుకుంటాను ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ వెళ్ళేసి అమ్మవారికి ఉడి బియ్యం పొయ్యాలి అని అంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి అవి అమ్మవారికి కావాల్సిన గాజులు పసుపు కుంకుమ వక్కలు అన్నీ తీసేసుకున్నానండి మార్నింగ్ వెళ్ళేసి దేవునికి పూజ చేసేసుకొని మొత్తం అన్నీ రెడీ చేసుకొని అమ్మవారికి మహా నైవేద్యం తయారు చేసి ఇంట్లోనే నెయ్యి ఎక్కువ పోసి జీడిపప్పులు పోసి చాలా చక్కగా ప్రసాదాన్ని తయారు చేసుకున్నాను గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళంగానే ఆవిడ వచ్చి నాకు బొట్టు పెట్టారు ఆవిడ పూజ చేసేసుకొని వెళ్ళిపోతున్నానండి బొట్టు పెట్టుకోండి అని చెప్పి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది నేను కొంచెం సేపు ఉండమని చెప్పాను సరే అని ఉంది ఆమె కూడా ఒడి బియ్యంలో పసుపు ఆవు నెయ్యి వేసి ఐదు మంది ముత్తైదులు కలుపుతారు అందరం కలిసి ఐదు మందిని కలిసి ఒడి బియ్యాన్ని కలిపేసాము ఆ వడి బియ్యం కలిపేసిన తర్వాత అందులో ఐదు తాంబూలాలు పెట్టాలి ఐదు ఒక్కలు ఐదు కొబ్బరి గిన్నెలు ఐదు పసుపు కొమ్ములు ఐదు ఖర్చీరపకాయలు పసుపు కుంకుమ బొ పువ్వులు అన్నీ అలాగా సర్దాలండి మళ్ళీ అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు మూడు రకాల గాజులు తీసుకున్నాను పసుపు ఎరుపు ఆకుపచ్చ గాజులు తీసుకున్నాను నాతో పాటు మా కమ్యూనిటీలో ఐదు మంది ముత్తైదువులను కూడా పిలుచుకొచ్చుకున్నాను ఎందుకంటే అమ్మవారికి ఐదు మంది ముత్తైదువులు కలిసి ఒడిబియ్యం పొయ్యాలి పోయాలి అని చెప్పారు ఇవిడేనండి దేవత పోచమ్మ తల్లి మేమన్నీ రెడీ చేసుకొని ఆ ముత్తైదువులు అందరము అమ్మవారి కోసం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ కూడాను అలా పట్టుకొని వీడియో దిగాము ఈ విడేనండి పోచమ్మ తల్లి గ్రామ దేవత అమ్మవారు ఎప్పుడైనా అమ్మవార్లకి మొక్కినప్పుడు అమ్మవారికి మొక్కిన మొక్కు తీరినప్పుడు మనం కూడా అమ్మవారిని మొక్కును తీర్చి సంతోషపరిస్తే మనల్ని చల్లగా చూస్తుంది మంచి మనస్తో మనం చేసే ప్రతి పనిని భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు నేను ప్రతి సంవత్సరము నవరాత్రులలో దుర్గాష్టమి రోజు అమ్మవారికి ఒడి బియ్యం పోయమని పంతులు చెప్తారండి అప్పుడు నేను తీసుకెళ్ళి అన్ని ఇప్పుడు ఎన్ని ఎలా చేశానో అలాగే అమ్మవారికి తీసుకెళ్ళి ఇస్తాను అప్పుడు పంతులు జాకెట్ వేసి అక్కడ పంతులు గారే పోస్తారు మా చేత పోయించరు మనం కలిపి తీసుకెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ ఈ గ్రామ దేవతలకి మనమే పోయొచ్చు మనమే పోయాలి కూడాను ఫస్ట్ అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమని అమ్మవారి మీద వేశాను పసుపు మొత్తము ఉంటారండి గ్రామ దేవతలకి మనం కూడా పసుపు కుంకుమ సమర్పించుకోవాలి అలా నేను కూడా పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించాను గంధం రాశాను తర్వాత అమ్మవారి ముందు మేమిద్దరము దీపం వెలిగించాము ఎక్కడ గుడికి వెళ్ళినా ఫస్ట్ దీపం అయితే కంపల్సరీ వెలిగిస్తానండి దీపం వెలిగించిన తర్వాతనే నేను పూజ మొదలు పెట్టుకుంటాను మా వారిని కూడా దీపం వెలిగించమని చెప్పాను దీపం వెలిగించడంతో ఒక జీవం అనేది వస్తుంది మనం చేసే ప్రతి పని భగవంతునికి సంబంధించింది కొంచెం సేపు ఓపికతో చేయాలి అమ్మవారికి చిన్న పూలమాల దొరికిందండి పెద్ద పూలమాల దొరకలేదు ఇంకా అదే సమర్పించుకున్నాను పసుపు కుంకుమ పువ్వులు గాజులను కూడా సమర్పించుకుంటున్నాను ఇలా మూడు కలర్స్తో అమ్మవారికి ముత్తైదు వేలకి గాజులు తీసుకొచ్చాను తర్వాత మనము అమ్మవారికి తెచ్చిన బ్లౌజ్ పీసుని అలా అమ్మవారి ముందు వేసి దానిలో పసుపు కుంకుమ సమర్పించుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం తెచ్చిన ఒడి అమ్మవారికి చూపించి అమ్మ నేను ఒడి బియ్యం తెచ్చాను పోస్తున్నాను తల్లి అని అమ్మవారికి అలా చూపించాలి పళ్ళంలో పెట్టిన ఐదు తాంబూలాలలో ఒక తాంబూలం తీసుకొని దోసిళ్ళ నిండా బియ్యం తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ బియ్యాన్ని అమ్మవారి ముందు పరిచి ఉంచిన ఆ క్లాత్లో పోసి నమస్కారం చేసుకోవాలి అలా ఫైవ్ టైమ్స్ పోయాలి ఫైవ్ టైమ్స్ పోసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అందరూ కూడాను వచ్చిన ముత్తైదవులు కూడాను ఫైవ్ ఫైవ్ టైమ్స్ అలాగా పోస్తారు మనం తీసుకెళ్లే బియ్యం కూడా ఐదు పావులు ఉండాలండి అమ్మా పరమేశ్వరీ జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తు అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తు అఖిల జగమునేలుతున్న ఆది పరాశక్తివే श्रीदुर्गा भवानी जननी प्रणमाम्यहं अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्रीदुर्गा भवानी गौरी नमोऽस्तु मुरं मलमूलमी वेले भुवन पाले अम्मीवे कदा अम्मा परमेश्वरी जननी जगदीश्वरि श्री दुर्गा भवानी गौरी न किरणं नीपदमुकग నీ ముంగిట నిలిచేను అమ్మాయిక మేలుకో అమ్మా పరమేశ్వరి జలనీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అలా అందరు పోసేసాక నేను తెచ్చిన చీరని అమ్మవారిపైన అలా వేశాను తర్వాత ఒకరోజు మంచి రోజు చూసి కట్టేస్తానమ్మా అని చెప్పారు అమ్మవారిని అలా టచ్ చేసి నమస్కారం చేసుకున్నాను నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకొని నన్ను నిలబెట్టిన మహాతల్లి శక్తి స్వరూపిణి అండి ఇంకా మహానైవేద్యం పొంగల్ తీసుకొని వచ్చాను నెయ్యి ఎక్కువ పోసి జీడిపప్పు ఎక్కువ వేసి చాలా టేస్టీగా చేస్తాను దేవుని ప్రసాదము అని అంటే నేను చాలా ఓపికతో చాలా టేస్టీగా చేస్తాను అది నైవేద్యం పెట్టేసి అక్కడ ఆకులో వేసి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి హారతి ఇచ్చి అందరము హారతిని అమ్మవారికి చూపించాము తర్వాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మేమిద్దరము హారతిని సమర్పించుకున్నాము లోపల గుడిలో అంతా బాగా వేడిగా ఉండడం వల్ల ఫ్యాన్ కూడా లేదండి బాగా చెమట్లు కారిపోయాయి నన్ను చల్లగా చూసిన తల్లికి పూజ చేస్తూ ఉంటే కడుపులోనే దుఃఖం వస్తూ ఉండిందండి అవి దుఃఖం కాదు ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి తర్వాత అందరికీ బొట్టు పెట్టేసి పసిపిచ్చి గంధం రాసి బ్లౌజ్ పీసు గాజులు అరటిపళ్ళు తాంబూలము పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి తాంబూలం ఇచ్చేసాను అందరికీ కూడా అలా ఒకరికొకరు బొట్లు పెట్టుకుంటూ పసుపు రాసుకుంటూ గంధం రాసుకుంటూ ఉంటే చాలా కళగా అనిపించిందండి చాలా సంతోషంగా అనిపించింది నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము ఈ స్థాడమ్మ దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఇచ్చినదే మన భాగ్యము చిన్న నో ముక్కు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము తర్వాత అమ్మవారి ప్రసాదము మనం మేమందరం కొంచెం కొంచెం తీసుకొని తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం పెట్టేసాము ప్రసాదం అందరికి పెట్టేశాక నా ఫ్రెండ్స్ అందరూ బ్యాగ్లన్నీ సర్దేశారు సర్ది కారులో పెట్టేశారు ఇంకా మేమందరం ఇంటికి వచ్చేసాము చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసి అలా ఉయ్యాల్లో కాసేపు కూర్చున్నాము ఫ్యాన్ వేసుకొని కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము తలుపు తీసి పూజ రూమ్లోకి వచ్చి దేవుణ్ణి కాసేపు అలా చూసుకొని రిలాక్స్ అయిపోయాము ఓకే అండి అమ్మవారి పూజ నేను మొక్కిన మొక్కు ఎలా తీర్చుకున్నానో చూశారు కదండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ